కోలీవుడ్ హీరో ధనుష్ టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో మూవీ అని ఎప్పుడో ప్రకటించారు కానీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు ఈ సినిమా కంటే తర్వాత ప్రకటించిన సార్ మూవీ కంప్లీట్ అవ్వడం రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అవ్వడం కూడా జరిగింది కానీ శేఖర్ కమ్ముల మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ప్రకటించలేదు ఆ మధ్య స్క్రిప్ట్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదని శేఖర్ కమ్ముల ఎంత కుస్తీ పెట్టినా ధనుష్ కు నచ్చడం లేదని వార్తలు వచ్చాయి ఒకానొక దశలో అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందో ఉండదో అనే టాక్ కూడా వినిపించింది తాజా వార్త ఏంటంటే ఇప్పుడు స్టోరీ లాక్ అయిందట శేఖర్ కమ్ముల ఈ కథపై రెండేళ్లు వర్క్ చేశారు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఈ మూవీ భారీ మల్టీ స్టార్ గా మారిపోయిందట ధనుష్ కు జంటగా క్రీజీ హీరోయిన్ రష్మికను ఎంపిక చేయాలి అనుకుంటున్నారట డేట్లు ఫైనల్ అయితే రష్మిక కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇందులో ఓ సీనియర్ హీరో క్యారెక్టర్ ఉందట ఆ పాత్రను నాగార్జునతో చేయించనున్నారని తెలిసింది గతంలో నాగార్జున ధనుష్ కలిసి ఓ సినిమా చేయాలి అనుకున్నారు కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ఆగింది ఇప్పుడు నాగ్ ధనుష్ కాంబో సెట్ అయిందని టాక్ మరో విషయం ఏంటంటే ఈ చిత్రానికి మ్యూజిక్ ను తోనే చేయించాలి అని ఫిక్స్ అయ్యారట మొత్తానికి ధనుష్ శేఖర్ కమ్ముల ప్రాజెక్టు భారీ ప్రాజెక్టు గా సెట్ అవుతోంది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫాస్ట్ గా జరుగుతుంది ఎప్పుడు స్టార్ట్ కావాల్సిన ఈ ప్రాజెక్ట్ బాగా ఆలస్యం అవడంతో ఇక నుంచి స్పీడ్ పెంచి త్వరగా సెట్స్ పైకి తీసుకురావాలి అనుకుంటున్నారట అయితే ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో క్లారిటీ రావాల్సి ఉంది ఈ చిత్రాన్ని తెలుగు తమిళ్ హిందీ భాషల్లో రూపొందించనున్నారు మరి ఈ భారీ క్రేజీ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కలర్ కలర్ ఫ్రేమ్స్ చేయండి Subscribe to Color Frames. Please subscribe to Color Frames.